हाई फ्रेंड्स वेलकम टू नंदो टेक चैनल डेट वे 28/10/2021 निफ्टी बैंक निफ्टी अनालिसिस प्रकार कोसम निफ्टी बैंक निफ्टी बइंग सैड उन्ना हेचडीएफसी कोटक बैंक बइंग सैड उन्ना चार्ट एंकुना अनालिसिस प्रेजेंट दादापू बैंक निफ्टी वे 40,800 दर बि मार्केट सपोर्ट 40,500 अने स्ट्रांग सपोर्ट తర్వాత 40,000 మైన్ సపోర్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నది 41,000 అనేది రెసిస్టెన్స్గా తీసుకుందాం 41,500 అనేది రెసిస్టెన్స్గా తీసుకున్నాం చార్ట్లో ఏ విధంగా ఉంటుందో అనాలిసిస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 18,500 అనేది రెసిస్టెన్స్గా తీసుకుని సపోర్ట్లో వచ్చేసి 17,940 అయితే తీసుకుందాం ఇన్స్టాంట్ వచ్చేసి 18,000 అయితే రౌండ్ ఫిగర్ అయితే తీసుకుందాం చార్ట్లో ఏ విధంగా ఉండబోతుంది బయింగ్ సైడ్ ఉండడానికి కారణాలు ఏంటి అనాలిసిస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ అనేది డైలీలో పెడదాం ఫ్రెండ్స్ ముందుగా డైలీలో పెడితే సెకండ్ టైం రియాక్షన్ అయితే కనబడింది ఇక్కడ మార్కెట్ ఈ హై అయితే రీచ్ కాలేకపోయింది కాబట్టి ప్రీవియస్ నెక్స్ట్ డే హై అయితే రెసిస్టెన్స్గా తీసుకుని సెకండ్ టైం రియాక్షన్ అయితే రావడం అయితే జరిగింది మంచి సెల్లింగ్ ప్రెజర్ అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు మార్కెట్ మైన్ సపోర్ట్ వచ్చి 40,000 అయితే ఫ్రెండ్స్ 40,086 కాబట్టి మార్కెట్ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉంది కానీ నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ టైం సపోర్ట్ దగ్గరికి వస్తే ఇన్స్టాంట్ బౌన్స్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది బయింగ్ సైడ్ ఉంటే మంచి ట్రెండ్ లైన్ బ్రేక్ మీద పట్టవచ్చు మార్కెట్ ఒక 1 అవర్ అయితే ఫైట్ చేస్తే మంచి ర్యాలీ ఇచ్చే అవకాశం అయితే నా అనాలిసిస్ అయితే చెప్తుంది ఇప్పుడైతే రేపు అయితే బయింగ్ సైడ్ అయితే ఉండబోతాను 15 నిమిషాల్లో చార్ట్ అయితే వేయడం అయితే జరిగింది మార్కెట్ గ్యాప్ అప్ అయిందంటే మంచి ఓపెనింగ్ 500 పాయింట్స్ గ్యాప్ అప్ అయితే మంచి మూమెంట్ అయితే అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు లేదంటే ఓపెనింగే మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా కూడా ఈ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్ అనేది సపోర్ట్ కొద్దిసేపు ఫైట్ చేసి అప్ సైడ్ ఒక 1 అవర్ బయింగ్ ప్రెజర్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది నేనైతే బయింగ్ సైడ్ అయితే ఉండబోతున్నాను ఫ్రెండ్స్ తర్వాత అప్ సైడ్ నుంచి కూడా ఈ విధంగా ట్రెండ్ లైన్ వేయచ్చు ఈ ట్రెండ్ లైన్ అయితే రీచ్ కావడానికి చాలా టైం పడుతుంది కానీ మంచి బయింగ్ ప్రెజర్ వస్తే మంచి మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడైతే నిన్న మార్కెట్ ఫైట్ చేసి బ్రేక్ ఇచ్చింది కాబట్టి ఇది రెసిస్టెన్స్గా అయితే 41,000గా తీసుకున్నాం ఫ్రెండ్స్ 40,500 అనే సపోర్ట్ లెవెల్గా అయితే తీసుకున్నాం రేపు వై పాయింట్స్లో అయితే పాయింట్స్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ తర్వాత క్లిక్ చేస్తాను నిఫ్టీ క్లిక్ చేస్తాను నిఫ్టీ కూడా ఒక గ్యాప్ అప్ అయితే మంచి ర్యాలీ ఇచ్చే బయింగ్ అవకాశం అయితే ఉంది గ్యాప్ అప్ అయిందంటే దాదాపు 18,500 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ అయితే 18,200 దగ్గర అయితే ఉంది కాబట్టి నేనైతే బయింగ్ చేయడం మార్కెట్ అనేది చాలాసార్లు ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం అనేది ఈ లెవెల్స్ దగ్గర ఫైట్ చేసింది గ్యాప్ అప్ అయితే మంచి మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు లోయస్ట్ నుంచి ట్రెండ్ లైన్ వేస్తాను ట్రెండ్ లైన్కి ఇంకా కొద్దిగా గ్యాప్ అయితే ఉంది చూద్దాం మార్కెట్లో రేపు ఫ్లాట్ అవుతుందో గ్యాప్ అప్ అవుతుందని బట్టి చూద్దాం నిఫ్టీ కూడా బయింగ్ సైడ్ అయితే ఉన్నాం హెచ్డిఎఫ్సి కోటక్ బ్యాంక్ అయితే బయింగ్ సైడ్ అయితే ఉండబోతాను ఫస్ట్ టైం సపోర్ట్ ఈ దగ్గర అయితే రావడం ఉంది నెక్స్ట్ టైం ఈ సపోర్ట్ దగ్గరకు వచ్చినా కూడా బయింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం అయితే ఉంది లేదంటే మార్కెట్ ఈ సపోర్ట్ తీసుకుని ప్రీవియస్ డే అప్ సైడ్ అయితే ర్యాలీ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ ఒక రేంజ్ బౌండ్లో ఫైట్ చేస్తుంది ఫైట్ చేసి అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిందంటే మంచి మూమెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ మన రాయల్లో అయితే కలుద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అయితే చేసాం ఇప్పుడు నిఫ్టీ ఆప్షన్ చైన్ అయితే చెక్ చేస్తాం ఎందుకంటే ఈరోజు థర్స్డే కాబట్టి మార్కెట్ ఏ విధంగా ఉంటుందో నార్మల్ ఎక్స్పైరీ అవుతుందా అనీవెన్ ఎక్స్పైర్ అవుతుందా అనేది మనం ఎన్ఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చెక్ చేయాలి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చేయను నేనైతే ఆల్రెడీ చెక్ చేసిన 1:3 కన్నా ఎక్కువ అయితే నిఫ్టీ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా 1:2 కన్నా ఎక్కువ ఉంది కాబట్టి అనీవెన్గా జరిగే అవకాశం అయితే ఉంది ఇప్పుడైతే మీకు ఆప్షన్ చైన్ అయితే చూపించి మనం ఏ విధంగా ఉండబోతుందో నార్మల్ ఎక్స్పైర్ అనీవెన్ ఎక్స్పైర్ అయితే ఫిక్స్ అయితే అవుతుంది
ముందుగా ఆప్షన్ చైన్ అయితే క్లిక్ చేస్తాను. నిఫ్టీ ఒకటి 37 ఉంది ఫ్రెండ్స్, ఇంకోటి వచ్చేసి 92, అంటే దాదాపు 1:3 అయితే ఉంది, 1:2 పైన అయితే ఉంది. కాబట్టి ఇది అన్ఈవెన్ ఎక్స్పైరీగా మనం పరిగణిద్దాం. అన్ఈవెన్ ఎక్స్పైరీ నిఫ్టీని అన్ఈవెన్ ఎక్స్పైరీ ఫ్రెండ్స్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూద్దాం, ఒకటి 135 ఉంది, ఇంకోటి వచ్చేసి 266, దాదాపు 1:2 పైన అయితే ఉంది. కాబట్టి ఇది కూడా అన్ఈవెన్ ఎక్స్పైరీ అయితే మనం అన్ఈవెన్ ఎక్స్పైరీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూసారుగా మన చూసారు కదా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్ఈవెన్ ఎక్స్పైర్ అయ్యే అవకాశం ఉంది మన అనాలిసిస్తో చెప్తుంది. రేపు వై పాయింట్స్లతో ప్లాన్ చేయడం అయితే జరిగింది, కెమెరా ఆన్ చేసి మీకు చూపిస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ రోజు అయితే అనౌన్స్ చేసాం. థర్స్డే అనేది అన్ఈవెన్ ఎక్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే కొద్దిగా లాంగ్ తీసుకున్నాం, 40,500 అనేది సపోర్ట్ లెవెల్గా తీసుకున్నాం. రెసిస్టెన్స్ అనేది 41,800 అనేది తీసుకున్నాం, ఎందుకంటే ప్రీవియస్గా అక్కడ 41,000 బ్రేక్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. కాబట్టి ఒకవేళ గ్యాప్ అప్ అయిందంటే 41,200-300 అనేది సపోర్ట్ లెవెల్గా తీసుకుని అప్ సైడ్ ర్యాలీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద ఫ్రెండ్స్, బాయ్, జై హింద్, జై భారత్.